हाई फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू मी धर्म क्रिएशंस धर्म तो मी नव्या स्पेषल पसुपुगा कनबड़तुंदनुकुंटुन्नारा नव्या स्पेषल गा मज्जिग तो अट्लु पुलुसु तयारु चेस्तुंदि. कंप्लीट वीडियो पेट्टानु चूडंडि, एक्कड स्किप चेयोद्दु. थैंक यू, बाय बाय. मॉर्निंग, वेलकम बैक टू मी धर्म क्रिएशंस धर्म. इदिगोंडि मन ओहि ओक पक्क गिंतुतुन्नाडु इक्कड. मन ना कोसम ఏదో వండుతుందట. తలవర్ టైం అయిపోతుందంటే ఏ టైం ఇది? అట్లు పొద్దా అట్టు కాదు ఇడ్లీ కాదన్న. అదో వెరైటీ అనుకో. అదొక వెరైటీ ఉంది. ఎందుకు ఏటది రుబ్బుతాను? పచ్చడా లేకపోతే పప్పు? పప్పు రుబ్బుతానవా? ఏదో 4 గంటలు లేచిపోయినట్టు చెప్తున్నావు. 5:30 అలవాటు చేసుకోవాలి. ఇంకా రేపు స్కూల్ కాడ జాయిన్ అయిపోతుంది. నువ్వు ట్రైనింగ్కి వెళ్తేప్పుడు ఏటి చేస్తావు? ఇంకా ఏటి వండుతానవి? అయితే పప్పు రుబ్బేసాను. దీంట్లో కొద్దిగా ఇడ్లీ నొక్క కలిపాను. అట్లకి బాగుంటే చాలా బాగుంటుంది. అందుగురించి కొద్ది నొక్క కలిపేశాను. పక్కన ఇంకో మొద్ద తీసుకున్నాను. అట్లు పులుసు చేస్తాను. పెరుగు చిలికేసి దాంట్లో అంత ప్రాసెస్ చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ మీకు వీడియో కూడా పెట్టాను నేను. మళ్ళీ ఒకసారి చేద్దామని ఆయన ఎన్నిసార్లు అన్నారు. నాకు కుదరక నేను చేయలేకపోయాను. ఇప్పుడైతే చేస్తాను. మధ్యాహ్నానికి కర్రీకి బాగుంటుంది. ఇప్పుడైతే ఇది కొద్ది కొలిపేసి ఊతప్పల్లాగా వేసేస్తాను. ఇది ఇద్దరు అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు. గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కల్లా ఇదంతా ఫినిష్ చేసేస్తాను. పలుకుల చట్నీ అంతా తెలిసేస్తున్నాను. మా ఆయన బొంబ చట్నీ చేయమన్నారు, కానీ ఇంకా టైం పట్టదు కదా అనేసి ఉద్దేశం. పలుకుల చట్నీ చేసేస్తున్నాను. ఈజీగా అయిపోద్ది. వేపేసి మిక్సీ కొట్టేస్తే అయిపోద్ది కదా. అందుకని అయితే అట్లయితే వేయడం స్టార్ట్ చేస్తాను. ఒకటి వేస్తాను, ఆల్రెడీ ఒకటి వేస్తాను. వీళ్ళు వచ్చినప్పటికీ కొద్దిగా టైం పడుతుంది కదా. ఈలోగా మనం వేసిస్తాం అనుకోండి, అవగా తినేస్తారు. చూద్దాం ఎంతవరకు రెడీ అయ్యారా ఇద్దరును. ఇగోండి వాళ్ళ నాన్నైతే తయారైపోయారు. బుజ్జిగడేమో అటు ఇటు పరిగెడుతున్నాడు. టీవీ వేసి ఇది మనీసి అటు నుంచి వచ్చొద్దు ఇలా చిచ్చలు. మా ఆయన గుడికి వెళ్తున్నారు. ఇవాళ ఎండకాచ్చింది ఫుల్గా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి ఇప్పుడే టెంపుల్కి వెళ్తున్నాను నేను. నోహి మా ఆవిడేమో నా మీద వెళ్ళిందట 15 రోజులు అవుతుంది కోలుకు రమ్మంటే రానంటుంది. నెక్స్ట్ వెళ్ళండి లేకపోతే మాని అని అంటుంది. ఇది నా కంప్లైంట్ అనుకోండి. ఏమనుకోండి చెప్పడం చెప్పాను. తర్వాత కనెక్షన్ ఉందా? ఓకేనా? ఏ గుడికి వెళ్తారు? ఏదో దుర్గదేవి గుడికి వెళ్తారు. అడమే తలుపు ఎక్కేసి ఎక్కేసి లాగేసి వెళ్ళిపోదు మనం చూస్తున్నాడు. ఎంత వేగ బయటికి తీసుకుని వెళ్ళిపోదామా అని చూస్తున్నాడు వాడైతే. నోహి హెల్మెట్ తేయడానికి హై హై అన్నాడు. సగం ముక్క చెప్తున్నాడు, సగం చెప్పట్లేదు. కూర్చో నాగే చెప్తున్నాడు కూర్చోని. నేను హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ సియు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయితే పారిపోతాను ఇద్దరు కలిసి. సిద్ధం నా ఎట్ట ఏమైందో మొత్తం క్లీన్ చేస్తాను. మరి పిల్లడుంటే ఎలాగవుతుంది మీకు తెలుసు కదా. మాడిపోయింది నా ఎట్ట అండి. ఓలేండి ఫ్రై అయ్యేట్టు అయితే సూపర్ ఉంటుంది. ఇవి ఉంటే ఎంత రుచిగా ఉంటుందో తింటే తినాలనిపిస్తుంది. ఇంకానా పూలదండి అయితే చాలా చక్కగా నిండిపోతుంది. పైన చిన్న ఎర్రమందారము, తర్వాత ఏమో తెలుపు మందారము, చందనం మందారము రెండు మొత్తం కలిపి దండ గుప్పేశాను. కిందేమో చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, వెండి విగ్రహాలు, వాటికి పువ్వులు దోపేశాను. దీపాలు పెట్టాను. అయిపోయింది మొత్తం దీపం అయిపోయింది. బుజ్జిగడ ఏం చేస్తున్నాడు చూసిద్దామా. ఇంకా బయట అయితే ఆడుతున్నాడు పాపం అక్కడు. ఇంకెన్ని రోజులు అండి స్కూల్లో జాయిన్ చేసేస్తాము. ఈ వచ్చే నెల 20 తారీఖున ఇది అక్షరాభిషేకం ఉన్నది బుజ్జిగడికి. అక్కడికి వెళ్ళి చేయించుకొని వచ్చి ఇంకా జాయినింగే స్కూలు. దండ అయిపోతున్నాడు ఈ మధ్య అయితే. నాకే అని గసురుతున్నాడు. వెళ్తా దండు. నో హీట్ రమ్మి, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఎబిసిడి చెప్పు. ఎబిసిడీలు ఆఫ్ చూపెడతా చూడు. అన్నీ బాగా వస్తాయండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ దేవుడు దేవులు అన్నీ వస్తాయి.
హాయ్ చెప్పా. చూడండి ఇల్లంతా ఎంత గలీజ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను అట్లు వేసుకోవాలి. ఆల్రెడీ ఒక అట్టు ఉంది, ఇంకో రెండు అట్లు మూడు అట్లు వేసుకొని చక్కగా కడిగినట్టు తినేస్తాను. ఇంకా కొద్దిగా ఛాయ్ చేసేస్తాను. తర్వాత షాప్కి వెళ్ళే పని ఉంది ఒకటి, ఎందుకంటే అదంటే అట్ల పులుసు చేయాలి కదా, దాని గురించి తేవాలి, పెరుగు తేవాలి, దాని గురించి అట్ల పులుసు చేయాలి. ఇప్పుడైతే ముద్ద అయితే ఉంచుతాను, ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా వీడియోలోన. బువా చారు నెయ్యా ఇంకా ఇంకోండి చెప్తున్నారు చూసారు ఎంత బాగా చెప్తున్నాడు. రోజు నేర్పిస్తాను. చెప్పైపోయిన ఇప్పుడే అయ్యింది నాది. ఇంకో బుజ్జిగడ్డ తినిపించాలి, నానకొట్లేదు, చట్నీ చేసేవన్నీ చేసినోడికి తెలుసు కదా పిల్లలకి తినిపిస్తే. ఇడ్లీ అంటే ఏదో గొప్ప గొప్ప పిస్కిస్ పెట్టేస్తాము, అట్లాంటి ముక్క ముక్క పెడితే కానీ అవ్వదు. పెట్టాను నేనైతే, ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడైతే నేను పువ్వుల దండ కుప్పుతున్నాను. ఇగో పువ్వులు, మందార పువ్వులు ఎక్కువ ఉన్నాయి, దానివల్ల పువ్వుల దండ కుప్పేసి దేవుడికి వేద్దామని అనుకున్నాను. చూపెడతాను ఎంత వచ్చిందో దండ కూడా. చూసుకున్నాను చట్నీ కూడా రెడీగా ఉంది కాబట్టి హ్యాపీ కూర్చోని ప్రశాంతంగా తినచ్చు. నేను ఇలా మా వీడియో తీస్తున్నప్పటికల్లా బయటకు పారిపోవడానికి చూస్తున్నాడు వాడైతే. ఏకా దంట దాన్ని గేట్ ఎక్కేసి తలుపు తీసేస్తున్నాడు. చూపెడతాను చూడండి మీకు. చూసారా దండు కనిపించడు, ఎవరు ఎవరికైనా అమాయకుడిలా కనిపిస్తారా దండుతాను. చూసారు అలాగా గేట్ తీసేస్తున్నాడు. అలాగా నువ్వు హీ తలుపేయ్య, తలుపేయ్య, తలుపేయడంట. చూడండి నో ఆట గడివాలి. సెకండ్ టెన్షన్ స్కూల్లో పడేసామనుకుంటే టెన్షన్ కూడా ఉండదు నాకు. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది, నాదే చక్కగా తినేసాను కడుపు నిండుగా. ఇంకా ఎందుకు ఖాళీ గుండెలని అన్నం పెట్టాను. ఇప్పుడైతే 10:50 అయింది టైం అయితే. ఇంకా నాకు ఇష్టమైంది టీయా, మీకు నచ్చింది నాకు నచ్చేది టీ హెచ్ పెట్టుకుంటాను. తర్వాత బుజ్జిగడికి ఒక దుంపల కూర వండుతాను, ఎందుకంటే మేము అట్ల పులిసి తింటాం కదా మేము, వాడికి ఆ దుంపల కూర వండేస్తాను ఫ్రై టైప్లోనే. రైస్ అయితే అయిపోయింది, ఇక్కడ పెట్టేసాను. ఇంకెందుకో మళ్ళీ ఒకటి ఒకటి తేవడమని ఇప్పుడు పెట్టాను. ఇదిగోండి బుజ్జిగడికి దుంపల కూర వండేస్తున్నాను. ఇది అయిపోయిన వెంటనే పెనం పెట్టేసుకోవాలి. ఇంకో ముద్ద కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇంకో ఒక్కొక్కరు కూడా రెడీగా పెట్టుకుని ఇంకో ఇందులోనే చేస్తాను. పెనం అయితే పెట్టుకున్నాను, కొంచెం వేడెక్కాలి. కూర అయితే అయిపోయింది, దించేసాను. ఇంకోండి బుజ్జిగడికి దుంపల కూర రెడీ అయిపోయింది. ముద్ద కూడా రెడీగా ఉంది, చిన్న గరిటె కూడా రెడీగా ఉంది. అన్ని రెడీ చేసుకున్నాను. ఇంకా వేసాడు ఒక్కొక్కటి 1x1 అట్లు, చిన్నవి పెద్దవి కాదు చిన్నవి కాదు అట్లే వేసాను, రెడీ చేస్తాను. గంటతోనే గంటి నీటిలో ఇలా ముంచుకొని చక్కగా చందమామల్లాగా వేస్తాను. దలసరిగా వేసాను, పలసరి అది బాగోదు కదా. ఇవ్వండి ఇవి అట్లన్నీ రెడీ చేసుకుని పక్కన పెడిసి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. మొత్తం రెడీ అయిపోయి ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయింది, సారీ ఫ్రెండ్స్. మన రుబ్బు ఉంటుంది కదా, దానిలో కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు కారం అయిపోద్ది అనుకుంటారు కానీ ఉప్పు కారం ఏమి అవ్వదు, దీనిలో పీరుస్తుంది. కానీ దీనికి తగ్గట్టుగా లైట్గా ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసారనుకోండి టేస్ట్ అదిరిపోతుంది. నేను మర్చిపోయాను మీకు చెప్పడం, సారీ. పెరుగు ప్యాకెట్ తీసుకుని మిక్సీలో వేసాను, కవ్వం కొట్టాలి. యాక్చువల్లీ చెప్పాలంటే అదేంటంటే కవ్వం విరిగిపోయింది, అందుకొంచి మిక్సీ జార్ పెడుతున్నాను. దీంట్లో వేయడానికి పచ్చిమిరపకాయలు ఇంకా మామిడి టెంకలు తీసుకున్నాను. నేనైతే ఇది కొంచెం మిక్సీ కొట్టేసి దీనికి లోట 2 లోటాలు నీళ్ళు వేసుకుంది, ఎందుకంటే బాగా బాయిల్ అవ్వలేదు కదా, అవ్వాలి కదా. తర్వాత చెనగపిండి దారి పెట్టాలి, అది కూడా చూపెడతాను చూడండి. దీంతో 3 లోటాలు నీళ్ళు వేసాను. నేనైతే ఎక్కువగా తింటారు మా ఆయనకి ఇష్టంగా. గుండి చెనగపిండి కూడా కొంచెం చిక్కగా కలిపాను. ఇదైతే దారి పెడతాను కొంచెం మరగనిచ్చాక. ఇదైతే డైరెక్ట్గా వేసేస్తాను నేనైతే. ఇది పచ్చిమిరపకాయలు మామిడి ఉరుగులు, పులుపు దిగుతుంది కదా, అందుగురించి డైరెక్ట్గా వేస్తాను దాంట్లోనే. ఇది కూడా కొంచెం గంటి పెట్టి తిప్పేసి వేయాలి. గుండి నేనైతే వేసేసాను, చూపెట్టలేకపోయాను, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా చేయాలి, ఇది అందుగురించి చూపెట్టలేకపోయాను. ఇంకోటి ఇది కింద వరకు 5 వరకు బాగా మరిగించాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనము, ఇది బాగా కెర్లినంత వరకు అలా ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నాం మనం, అట్లు కూడా వేసేసుకుంటే అయిపోయినట్టుగా. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే తాలింపు పెట్టుకోవాలి. మనం చారుపోపులు ఎలా పెడదాం సేమ్ అలా పెట్టుకుంటే సరే అయిపోయినట్టుగా. అది కూడా చూపెడతాం, చూసేయండి, స్కిప్ చేయకండి, ఓకేనా. ఇది కొంచెం చూసారా చిన్నది మరగడం స్టార్ట్ అవుతుందంటే లైట్గా పసుపుకి వచ్చింది. పసుపు కూడా వేసాను దీంట్లోనే. తర్వాత దీనికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసాను. మరి నేను చూపెట్టడం కుదరలేదు, తప్పుగా అనుకోకండి. ఇది ఇంకా ఇప్పుడు ఇంకా బాగా మరుగుతుంది, కెరులుతుంది, బాగా కెరిలినప్పుడు, ఇంకా బాగా కెరిలినప్పుడు కొంచెం సాల్ట్ చూసుకోండి అందరూ.
ఇది బాగా మరిగినప్పుడు అట్లు వేసుకొని కాసేపు ఉంచితే ఆ అట్లకి ఆ నీరు అనేది పీల్చేసి రుచి మాత్రం అదిరిపోతుంది. తర్వాత మనం పోపు దినుసులు పెట్టుకుందాం. తాలింపు ఇలా మరుగుతుందో చూడండి, ఇలా ఇలాగ మరగాలి, ఇంకా బాగా మరుగుతుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలా కలుపుతూ ఉండాలి మనం. అలాగనే ఇవంటే ఇలా కలుపుతూ ఉండాలి, ఇలా పైకి వచ్చేస్తే లేదంటే మన సిమ్లో పెట్టుకుంటూ హైట్లో పెట్టుకుంటూ ఇలాగ స్లోలో పెట్టుకుంటూ ఉండాలి. అది మరుగుతుంది, మరిగిలోన బుజ్జిగడికి టైం కూడా అయిపోవచ్చేసింది, తినే లంచ్ టైం అయిపోయింది. ఇప్పుడు తినిమించేస్తుంది, తినిమించిన తర్వాత అది కొంచెం మరగనివ్వాలి. బాగా మరుగుతూనే టేస్ట్ అదిరిపోద్ది, తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. మా ఆయన పాపం రాలేదు, టైం పడుతుంది బాబు మరి అవ్వదు అనేసి అందుకు టౌన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే ఏదో పని మీద వెళ్తున్నారు, కంపెనీ పని మీద. బుజ్జిగడికి తినిమించేస్తాను, దుంపల కూర ఎలాగో ఉండను మీకు ఆల్రెడీ చూపెట్టాను కదా, దాంతో తినిమించేస్తాను. ఇప్పుడు తినిమించేసి కాసేపు ఆడ కొద్దిగా పడుకుని పెట్టేస్తున్నా ఆడికి. నేను కూడా మిగతా పనులు ఏవి ఉంటే చూసుకుంటాను. బుజ్జిగడ తినేస్తాడు, హ్యాపీ అనిపించింది. ఇలాగ ఎంతవరకు వచ్చిందో చూద్దామని వచ్చేసాను. ఇంకోటి ఇదైతే కొంచెం మరగతుంది, స్టార్ట్ అవుతుంది. కొద్ది సిమ్లో పెట్టేసింది, వెళ్ళాను ముందు పిల్లడం ముఖ్యం కదా మన తినడం తినిపించడం, అందుకొంచి అడిగి తినిపించాను. ఇది ఇప్పుడు హైట్లో పెద్దమని టేస్ట్, ఇంకా రోలింగ్ బాయిల్ అవగానే ఇంకా ఈ అట్లు వేసి తాలిం పెట్టడమే పోయింది. చూస్తున్నారా ఇప్పుడు ముందుగా చేసుకున్న ఈ అట్లు మనం వేసేసుకుందాం. ఇదిగోండి అట్లన్నీ వేసేసాను కదా, ఇది కొంచెం కొంచెం ఉడికిన తర్వాత దీనికి తాలిం పెట్టుకుందాం. పోపుకి సంబంధించి డైరెక్ట్గా పెనంలో వేసాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు. మినప్పప్పు చిన్న ఎరుపు వచ్చిన వరకు వేపుకొని ఇందులో వేసుకోవడమే. ఇది ఫైనల్గా అయితే నా అట్ల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ తాలింపు వేసేసాను చిన్న ఎరుపు రాగానే. ఇది కొంచెం ఉడకనిద్దామని ఉడకనిస్తున్నాను. చూడండి చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది. పాపం మా ఆయన మిస్ డ్యూటీ పని మీద టౌన్ వెళ్ళారు, అది కొంచెం బాధ అనిపిస్తుంది నాకు. అతనికి ఎంత ఇష్టం అట్ల పులుసు అంటే, ఎంత ఇచ్చినా చాలదు అతనికి. ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హవ్ ఆర్ యు అమ్మ కక్క బో చెప్పు. బువా ఇంకా అప్పుడా ఇదిగోండి బాగానే వస్తున్నాయి. అంటే ఏ పరిసరాలు చూపెడుతున్నాను అనుకోకండి, కొంచెం ఆనందం ఎవరితో షేర్ చేసుకుంటాను మీతో తప్పించి. అందుగురించి వస్తమానికి వీడియో తీస్తున్నాను బుజ్జిగాడిని, వాళ్ళంతా ఎక్కువ చేస్తున్నాను. అట్లు పులుసు అయితే అయిపోయింది, నాదైతే భోజనం అయిపోయింది, బుజ్జిగడ భోజనం అయిపోయింది. నెయ్యి అంటున్నాడు, వీడియో తీయమంటున్నాడు, తీయమంటాడు ఆడనే. నేను ఆఫ్ చేసేద్దామనుకున్నాను. పప్పు చారు సాయంత్రం బ్లాగ్ కంటిన్యూ అవుతా చేసేసింది అండి అందరికీ. ఇగోండి బుజ్జిగడు అయితే మ్యాగీ చేయమన్నాడు పప్పును. అసలు నోరు తెరిచి ఏం అడుగుడు, అంటే చూపెడితే అడుగుతాడు తప్పించి ఆడు మట్టుకు ఆడు అడుగుడు. అందుగురించి పాప మనమించి మ్యాగీ చేయాలనుకుని నేను చేసేస్తున్నాను. అడైతే ఏం తింటావు, మ్యాగీ తింటావా? మ్యాగీ తింటాడట, పేరు రావట్లేదు. రోజు చెప్తున్నాను కానీ పేరు రావట్లేదు. అన్నీ ఒకేసారి రావు, ప్రతి ఒక్కరు ఒకేలా ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్లో ఉంటారు. ఏంటి లైటింగ్ తక్కువగా అనుకుంటున్నారా, చిన్న లైట్ అండి ఇది, పెద్ద లైట్ ట్యూబ్ లైట్ పోయింది అందువల్ల చిన్న లైట్ వేసాము. హాయ్ చెప్పినాని, హాయ్. నిద్ర మొత్తం ఇంకా వగ్గలేదు అడిగి, అంతా క్లీన్ చేస్తాను. ఇది ఉడికిల్లోనే ఇదైతే ఉడికిపోయింది. నా బుజ్జిగైతే వెయిటింగ్ ఎప్పుడెప్పుడు పెడతాను అని, కొంచెం వేడిగా ఉంది కదా ఆగమని ఆగట్లేదు. ఉఫ్ ఉఫ్ అదే ఆడే ట్రైనింగ్ చెప్తున్నాడు నాకు ఇలాగ ఓదమని. నన్ను తింటావా? ఏంటది మ్యాగీ? ఎలాగొత్తావమ్మా, ఎలాగొత్తావు? ఇదిగోండి ఇప్పుడే వచ్చాను. మా నవ్యేమో వేడివేడికి ఏదో వండిందని చెప్పేసి చెప్పింది. నువ్వు రాని కోసం నీకు ఫేవరెట్ చేసానని చెప్పింది. నవ్య ఏటి ఉండవు నవ్య, సూపర్గా ఉంది. కలర్ అయితే మంచి జిగ్మ అంటుంది. టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మీరు కూడా. ఏంటి అవి నల్ల కనబడుతున్నాయే? ఏంటి నల్లగా? అందులోనే మామిడికి మొక్కలు వేసి మామిడికి టెంకలు వేసాను, మంచిగా పోపు వేసాను. అందువల్ల నీకు అనిపిస్తుంది పులిపులిగా కారం కారంగా, చాలా అంటే చాలా బాగుంది.
టేస్ట్ చేసి చెప్పండి మీరు కూడా. థాంక్యూ నవ్య, ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైంది ఉండవు. ఎప్పుడు నీకు ఇష్టమైన టమాటా రైస్ పులకమే వండుతావు, కానీ ఎన్ని రోజులు నాకు నచ్చింది. ఎప్పుడు తింటావు? ఎప్పుడు వండుతాను, మంచి మంచి రకరకాలు వండుతాను. అది గుర్తుంచు, ఎలాగొంది టేస్ట్ చేసి చెప్పండి మీరు కూడా. ఇవ్వు చూస్తా నాకు తిందానా ఎలాగుంది, రుచి బాగుందా? సూపర్ ఉంది నవ్య, ఇంట్లో చేసినట్టే ఉంది. థ్యాంక్ యూ, బాగుంది, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరికి ఫోన్ చేయండి. ఫస్ట్ టైం అండి, చూడండి నా కోసం తయారు చేసింది. ఎప్పుడు మా ఇంటికడ తినడమే, ఎప్పుడు మా అమ్మాయిలకి రిక్వెస్ట్ చేస్తారు చేస్తారు. ఇప్పుడు నవ్య చేసింది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నవ్య అలాగ అప్పుడప్పుడు నాకు ఇష్టమైనవి కూడా వండేసి పెట్టా. కన్ఫర్మ్ వండుతాను నేను. నీకు ఇష్టమైనవి కాదు, నాకు ఇష్టమైనవి కూడా. ఇష్టమైనవి వండుతాను, నాకు ఇష్టమైన వేట్ వండుతాను, నాకు ఇష్టమైన అన్ని సాక్రిఫై చేస్తాను. పన్నీర్ కూర ఇష్టము, ఇది మష్రూమ్ ఇష్టము. కానీ తెస్తున్నారు మీరు రాత్రి 10:30 అప్పుడు ఎలా గింత రెట్లో పడుకోవడం మనిషి ఏమనంటే ఆడించలేదు ఆడించలేదు అంటారు. నాకు ఇష్టమైన సినిమా వస్తుంది, సినిమా చూడండి అవ్వకుండా సినిమా ముందు గింతంటారు చూడండి. రాత్రి 10:30 అయింది, ఇంకా నవ్య వంటలతో బిజీ బిజీగా ఉంది చూడండి. ఇంకా అట్లేసుకుంటుంది, ఎప్పుడు తింటుంది, మేము ఎప్పుడు పడుకుంటామో, తెల్లారే మళ్ళీ బయట డ్యూటీకి ఎప్పుడు వెళ్తామో ఏం అర్థం కాదు. రోజు 11 అయిపోతుంది, ఏమనంటే నా మీద ఫైర్ అయిపోతుంది. ఏం చెప్తాం, భయం వేస్తుంది ఏమన్నా సరే. భయంకరంగా భయపెట్టేస్తున్నా నువ్వు. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి లేకాలి, డ్యూటీకి వెళ్ళాలని చెప్పి. కానీ రాత్రి మాత్రం 11 అయితే కానీ నిద్ర పాడకం అవుతుంది. ఇంకా మాకు లైట్ లేకపోతే నిద్ర వస్తుంది, లైట్ లేకపోయినా గరిటె పట్టుకొని తిరుగుతుంటే ఏమంతది అర్థం కాదు. సాయంత్రం నుంచి స్టార్ట్ చేస్తే అయిపోద్ది కదా. అన్నం తినకపోయినా వండి సుంచుకోరేటే రాత్రి 11 కానీ రాత్రి 11 అప్పుడు వీళ్ళు సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చినప్పుడు అయింది అండి. అలాగా కలర్ ఫోటో సినిమా గురించి ఏంటి చెప్పాను నేను, కలర్ ఫోటో సినిమా గురండి కలర్ ఫోటో సినిమాలో లాగా స్టోరీ చెప్పలేను. ఇంతే అన్ని బాధలు ఎక్కువయ్యా అందరూ సినిమా చూపుతున్నాను. లవ్ కాదు అంత ఉంటాయి, ఎందుకుంటా మనిషి అంత ఉండవాడు. కానీ ఓకేనా, కాకపోతే అందులో సినిమా చూస్తున్నంతసేపు మన స్టోరీలో మనకు గుర్తొస్తాయి అంతే. అలాగా అందులో అందరూ ఇన్సల్ట్ చేసినట్టు ఇన్సల్ట్ చేయడం బోల్డ్ ఉన్నాయి, ఇంకా చెప్పుకోలేను. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు నా స్టోరీలో అవన్నీ ఎందుకు. కానీ ఇదిగోండి మా ఆవిడేమో రాత్రి 11 వేడి అట్లేసుకుని ఇప్పుడు తింటుందట. ఓకేనా, ఇది మా వీడియో. మా వీడియోస్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో హోటల్ తింటున్నాను నవ్య. గుడ్ నైట్, బాయ్ బాయ్.